తుంగతుర్తి ఆరోగ్య కేంద్రంలో డయేరియా నివారణకు రోటా వ్యాక్సిన్ ను ఎంపీపీ మరియు అధికారులు కలిసి ప్రారంభించారు. తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయేరియా వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోటా వ్యాక్సిన్ ను బుధవారం మండల కేంద్రంలోని ఆసుపత్రిలో ఎంపీపీ గుండగాని కవితా రాముల్ గౌడ్, వ్యాధి నిరోధక టీకాలు అధికారి పెండ వెంకటరమణలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి బూక్యా నాగు నాయక్, వైస్ ఎంపీపీ మిట్టపల్లి శ్రీశైలం, హెచ్ఈఓలు సముద్రాల సూరి నరసయ్య, సిహెచ్ఎం సైదమ్మ, ధనమ్మ భారతి, నరసింహచారి, యాదగిరి శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పిల్ల చిన్నపిల్లల తల్లిదండ్రులకి పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. రోటా వైరస్ నీళ్ళ విరోచనాలను కాపాడే నిరోధక వ్యాక్సిన్. ఇది పుట్టిన పిల్లలకు పుట్టిన పిల్లల నుండి 6 వారాలకు ఒకసారి, 10 వారాలకు ఒకసారి, 14 వారాలకు ఒకసారి ఈ డ్రాప్స్ను వేయాలి. ఈ డ్రాప్స్ అనేది నోటి చిరంజీవిలోని డ్రాప్స్ వేయవలసి వస్తుంది. ఇది ప్రతి తల్లిదండ్రులు గుర్తించుకొని తన పిల్లల్ని వేయించుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. వేయించిన తర్వాత పిల్లలకు ఎలాంటైనా ఇబ్బంది కలిగినట్లయితే, కడుపు నొప్పి కానీ అలాంటిది ఏమైనా కలిగితే పక్కనున్న హాస్పిటల్ కానీ వెంటనే తీసుకెళ్ళి చూపించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సిబ్బందికి, ప్రతి ప్రజలని కాపాడాలని కోరుకుంటున్నాను. మనకున్న లెక్కల ప్రకారం 2011-12 మన దేశవ్యాప్తంలో కూడా సుమారు 8,70,000 మంది ఈ విరోచనాల కోసం అనేది ఆసుపత్రులు సందర్శించినారు. దాంట్లో 3,70,000 మంది ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యి గ్లూకోజ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సుమారు 70,000 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఈ రోటా వ్యాక్సిన్ వేయడం వల్ల పిల్లలకు విరోచనాలు వచ్చే శాతం అనేది 40% తగ్గి ఆరోగ్యవంతంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క సదుపాయాన్ని అందరూ కూడా ఈ యొక్క మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఆరోగ్యవంతమైన సమాజానికి, ఆరోగ్యవంతమైన పిల్లలకి పాటుపడాలని, సద్వినియోగం చేసుకోవాలని ఈ సమావేశానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, పత్రికా మిత్రులకి, ప్రజలకి, తల్లిదండ్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.